ఈ ఆధునిక లోకంలో నిత్య నూతనమైన ఒక మ్యారేజ్ మనదే అయ్యుండొచ్చు కదా ప్రశాంత్ అవును మంచులో సముద్రాలలో పర్వత శిఖరాలలో సాహస యాత్ర చేసే కొంతమందిలారు మన వివాహం యాత్ర కూడా ఏదేమైనా పారిపోవడం లేదు ఇంట్లో వాళ్ళకి తెలిసే ఈ యాత్ర ఉద్వేగభరితమై క్షణ క్షణం సస్పెన్స్ నిండిన ప్రయాణం మన కథలో విలన్ మీ ఫాదరా మా పేరెంట్సా కాకపోతే మనకి తీర్పిచ్చిన జ్యోతిష్యుడా ద గ్రేట్ ఆస్ట్రాలజర్ పేరి శాస్త్రి మా గ్రహారం నేను పుట్టి పెరిగిన ఇల్లు हस्बैंड बतकना कूड़ा विधवला बतकतना मामा एटो और ज्योतिष्युड़ प्रवचन डाडी मम्मी कल उंटे इंट्लो मगपि ब्रतकरा ज्योतिष्युड़ माटल नम्मी वाल विड़िपोयार कानी నిజానికి ఒంటరివాడినైంది నేనే నా వ్యక్తిగతమైన విషయాలు అమ్మ ఒప్పుకోకపోవడంతో అమ్మ నేను గొడవపడి విడిపోయాం మా అమ్మని విధవలా బ్రతకమని తీర్పునిచ్చిన జ్యోతిష్యం దగ్గరికి మీ ఫాదర్ వెళ్ళినప్పుడు మన కథ మొదలైంది రెండు వేల సంవత్సరాల ముందు వేద శాస్త్రుల వారు తోకచుక్కను చూసి యేసు జననం గురించి చెప్పి ఉన్నారు నేను వాళ్ళంతటి వాడినని అంత అంటుంటారు జ్యోతిష్యం మ్యాథమెటిక్స్ ఇది నిజం నాకు తెలుసండి నా ఒక్కగానొక్క కూతురు ఎంతో బ్రతిమలాడి అమ్మాయిని ఈ వివాహానికి ఒప్పించానండి అంత నిర్ణయించుకున్నారు కదా అవును ముహూర్తంలో చిన్న అడ్జస్ట్మెంట్ ఏదైనా పరిస్కారం ఉందా ఈ యంత్రపు డబ్బాలో ఇప్పుడంతా ఐపాడ్ ల్యాప్టాప్ ఇంటర్నెట్ ఏ కదా అంజనాలు జ్యోతిషాల కాలం అయిపోయిందయ్యా ఇప్పుడంతా కంప్యూటర్ యుగమే మీరు చెప్పేదే నేను నమ్ముతాను నేను ఇంతవరకు మీ మాటను ఏనాడు అతిక్రమించలేదు కదండి నేను ఈనాడు ఈ స్థితిలో ఉన్నానంటే అంతా మీ అనుగ్రహమే కదా వద్దు ఈ వివాహం జరపొద్దు జరగడానికి వీల్లేదు ఎంత ఫూలిష్ గా మాట్లాడుతున్నారు మీరు ఈ ఆధునిక యుగంలో మీలాంటి వ్యక్తి ఇవన్నీ నమ్ముతున్నారా నేను నమ్మలేకపోతున్నా ఐ ఫీల్ సో పిటి సొంత అనుభవాల నుండి ఎవరికి వారు నమ్మకాల మీద ఆధారపడి బ్రతుకుతారు నేను ఇష్టపడకపోయినా మీరంతా కలిసి ఈ పెళ్లి నిశ్చయించారు ఇప్పుడేమో వద్దంటున్నారు ఇది నమ్మకము అపనమ్మకము సమస్య కాదు ఇది నీ జీవితానికి సంబంధించింది అందుకే నేను ఒక ఖచ్చితమైన నిర్ణయానికి వచ్చాను ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను శాస్త్రి గారు చెప్పినప్పటి నుంచి మీ అమ్మ టెన్షన్ పడుతుంది ఆమె ఎప్పుడు
పూజగదిలోనే ఉంటుంది. అమ్మని పూజ చేసుకునివ్వండి, నాకెటువంటి అభ్యంతరం లేదు. కానీ అనుకున్న ముహూర్తానికే పెళ్లి జరగాలి. ఏమ్మా, నీ అభిప్రాయం చెప్పలేదే. నా మనసుకు నచ్చకపోయినా మీరు బలవంతంగా ఒప్పించారు నన్ను. మ్యారేజ్ డేట్ ఫిక్స్ అయ్యాక ఈ వివాహం వద్దంటున్నారు. ఈ శతాబ్దంలో కూడా మరీ మీరిలా గుడ్డిగా నమ్మడం. చూడమ్మా, చిన్న వ్యాపారస్తుడైన నేను ఇంత పెద్ద స్టేజ్కి వచ్చానంటే ఈ శాస్త్రిగారే కారణం. ఆయన మాటలు నేను ఏనాడూ జవదాటలేదమ్మా. నా ఇష్టాలను ఎన్నడూ మీరు అంగీకరించలేదు. నా నిర్ణయం చెబుతాను. పెళ్ళంటూ చేసుకుంటే ఆయనే చేసుకుంటాను. మార్చుకోవా? లేదు. ఆసన్నమైన మృగీయమైన మరణ వాసన మీ పిల్లల తలకి మత్తెక్కించింది. ఎవరి వల్ల మీ పిల్లల నిర్ణయాన్ని మార్చడం కుదరదు. సునామీలు, భయంకర భూకంపాలు వస్తాయని మీరు చెప్పారు కదా, అలాగే ఇది కూడానా? విదేశాల్లో పెరిగాడు కాబట్టి నా కొడుకు ఇటువంటి విషయాలను నమ్మడం లేదు. నేను బ్రహ్మజ్ఞానిని కాదు, అప్రియ సత్యాలు చెప్పడం మంచిది కాదు. అయినా చెప్పక తప్పదు, ఇది జరగకూడదు. ఏదైనా పరిష్కారం ఉందా? మనం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు, ఎవరిని కలవక్కర్లేదు. శాస్త్రి గారు మిమ్మల్ని ఎదిరిస్తున్నానని అనుకోవద్దు. ఇప్పుడు నేను వచ్చింది నా పెళ్లికి పిలవడానికి. నా మాట కాదని ఈ పెళ్లి జరిగితే పెళ్లి చేసుకొని సొంత ఇంటికి రాకూడదు. ఆ ఇంటికి కూడా వీళ్ళ దోషం తగులుతుంది. నేను హెచ్చరిస్తున్నాను, 7 రోజులు అంటే 168 గంటలు ఇదే వాళ్లకున్న ఆయుష్. శివ శివ. సర్వీస్ ఇచ్చి ఒక్క వారమే అయింది, ఏవైంది ఏంటో. ఇంకా చాలా దూరం ఉందా మీ గెస్ట్ హౌస్ చేరటానికి? మెకానిక్ రావాలనుకుంటాను. నువ్వు ఒక పని చేయి, ఆ సూట్ కేస్ తీసుకో, ఇక్కడికి దగ్గరే మనం నడిచిపోదాం. సరే. ఓ, ఇది చూస్తే ఇదో గుహలా ఉంది. ఇదే పాండవరాయి. అప్పట్లో ఇక్కడ పంచపాండవులు అజ్ఞాతవాసం చేశారని చెప్తూ ఉంటారు. రేపటి సత్యాలు చెప్పేవాడు పిచ్చోడు, చీకటి దారులలో చిరుదీపం వెలిగించేవాడు పిచ్చివాడు, రేపటి గురించి తెలియనివాడు ఈ నరకంలోని వెర్రివాడు. ఏ మానవుడా, కాలుతున్న మాంసం వాసన నీకు రావడం లేదా? చుట్టూ
శవం తినే పక్షుల గలగల శబ్దం, గుడ్లగూబల చప్పుళ్ళు. ఆ శకటమే నీ దారికి అడ్డం. ఎవరతను? నేనైతే భయపడిపోయాను. పిచ్చోడు అనుకుంటాను. నువ్వు భయపడిపోయావా? ఆయన ఏం పిచ్చోడు కాదు, అదో కొత్త అవతారం. నేను చాలా దేశాలు తిరిగాను, కానీ ఎందుకో తెలీదు ఈ గ్రామానికి వస్తే మాత్రం ఎక్కడలేని సంతోషం వచ్చేస్తుంది. నేను అడగటం మర్చిపోయాను, ఇంతకీ మనం ఎవరింటికి వెళ్తున్నాం? ఇంటికి కాదు వెళ్ళేది, థామస్ గారి గెస్ట్ హౌస్కి వెళ్తున్నాం. ఆయన నా ఓల్డ్ ఫ్రెండ్, సెలవులకు వచ్చినప్పుడల్లా నేను ఇక్కడికే వస్తూ ఉండేవాడిని. ఆయన ఒక చిన్న రాజకీయ నాయకుడు. అక్కడ వేరే వారు ఎవరైనా ఉంటారా? హే, తెలిసిన వాళ్ళకి మాత్రమే ఇస్తారు. ఆయన అంటే మనం ఒంటరిగా ఉండనా? హనీమూన్ అదే కదా మంచిది. ఏ చూసినడు, ఏ మందాకి చూసుకున్నాడు, ముళ్ళు అవి ఉంటాయి అన్నట్టు ఇక్కడేనంట. పాంచాలెత్తో కుడిబెళ్ళాది ఆడేదట. రా, ఇక్కడ ముళ్ళున్నాయి. చాలా టైం అయింది నడక ప్రారంభించి. ఈ ఏరియా నీకు చాలా పరిచయం ఉన్నట్టుంది. అందువల్లే ఈ ప్రకృతి అందాలన్నీ నువ్వు చూడగలిగావు. ఈ వెదురు చెట్లలోన ప్రకృతి అందాలు. ఇప్పుడు అర్థమైంది తమ టేస్ట్. పద పద నడు. మందాకిని ఇటువైపు నుండి నడుచుకుంటూ వెళ్తే తొందరగా వెళ్ళిపోతాం. ఎలా ఉంది? చూస్తుంటే ఒక గెస్ట్ హౌస్ లా అనిపిస్తుంది. ఏ, నీకేమైనా భయంగా ఉందా? తోడుగా నువ్వు ఉన్నప్పుడు నేనెందుకు భయపడాలి? ఇదిగో జ్యోతిష్ శాస్త్రి చెప్పింది గుర్తుంది కదా. ఉందిగా. మందాల పాకయ్య అనే ఒక వాచ్మెన్ ఉంటాడని ఆయన ఫోన్లో చెప్పాడు, కనిపించట్లేదేంటి? పాకయ్య ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? పాకయ్య నువ్వు రా, లోపలికి వెళ్దాం. వెయిట్ 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 వెయిట్, ఇది మన ఇద్దరు మొదటి గృహప్రవేశం కదా, కుడికాలతోనే కానిచ్చేద్దాం. ఓకే. పాకయ్య, పాకయ్య ఎక్కడికి వెళ్ళుంటాడు? పాకయ్య, ఏ పాకయ్య, అటువైపు వెళ్ళి చూద్దాం. ఇక్కడ ఒక మనిషి కూడా కనపడలేదు. చాలా భయంకరంగా ఉంది. కూర్చో. నీకు ఫ్రెష్ అవ్వాలంటే అక్కడ బాత్రూమ్ ఉంది, వెళ్ళు. ప్రశాంత్, ప్రశాంత్, అక్కడ ఆ బాత్రూమ్లో ఎవరు అమ్మాయింది? ప్రియా,
ఎక్కడా? అరే ఎవరు లేరు కదా, నువ్వేదో భ్రమపడి ఉంటావు. అరే మందాకిని, మందాకిని ఏమైంది? ప్రశాంత్ సార్ పాకయ్య? అవును. అరే ఎక్కడ ఉన్నావు ఇంతసేపు? అయ్యో వేరే ఎవరు లేదా ఇక్కడ? ఒక ఫ్యామిలీ ఉంది, పక్కన అవుట్ హౌస్ లో ఉంటారు. మీరేం భయపడదు సార్, నేనున్నాను కదా. అందుకేనా నువ్వు పారిపోయావు? అది ఊరికే సార్, ఈ పాకయ్య జోకులేస్తాడు. కూల్ కూల్. అన్ఎక్స్పెక్టెడ్ మీటింగ్, అనుకోకుండా మనం కలిసాం. ఓవర్కమింగ్ ఆల్ ఆబ్స్టికల్స్, ఇదే మన కలయిక. నిన్నటి వరకు మనకు జరిగినవన్నీ కథం. ఈరోజు నుంచి ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి ఫర్గాట్. ఐ నెవర్ డిసైడెడ్ టు మ్యారీ. జ్యోతిషం ప్రిడిక్షన్ అదే బెడ్ పైకి తీసుకొచ్చింది. 7 రాత్రి మగళ్ళు, 168 అవర్స్, ఇంతే మన ఆయుష్ కాలం. అందులో నుంచి అప్పుడే 10 గంటలు అయిపోయింది, ఇంకా 158 గంటలే. సో అన్నట్టు ఫస్ట్ నైట్ చాలా మంది టైం వేస్ట్ చేస్తుంటారు, కానీ నేను అలా చేయదలుచుకోలేదు. ఈ టైంలో ఎవరు వచ్చారు? ఏం కావాలి? బయట చాలా చలిగా ఉంది సార్, నాకు నిద్ర పట్టడం లేదు. అయితే నన్నే చేయమంటావు? ఈ టైంలో వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తే మీకు నచ్చలేదని నాకు అర్థమైంది సార్. అవును నచ్చలేదు. సార్ మీరు గల్ఫ్లో ఉన్నారు కదా, ఈ గల్ఫ్లో అంతా హాఫా ఫుల్లా ఫస్ట్ నైట్లా? అది కాదు సార్, నేను చెప్పింది స్మాల్ స్మాల్ గురించి సార్. బాగా చూసుకోమని థామస్ గారు చెప్పారు నాకు. నేను మందు తాగనయ్యా. అది కూడా చెప్పారు నాకు, మాక్సిమం 1.5 ఎక్కు. రండి. ప్రశాంత్ సార్ ఫస్ట్ నైట్లో వీడిని ఒక పట్టు పడితే మీరు హుషారైపోతారు. నీ భార్య ఎక్కడయ్యా? ఏం చెప్పను, నా భార్యని కలుసుకోవాలంటే మంచి ముహూర్తం చూడాల్సి వస్తుంది సార్. ఊరునాయను, నాలాంటోడే దించుకుంటా తాగేస్తాడు అనుకున్నాను, మిమ్మల్ని మెచ్చుకోవాలండి. ఒకటిన్నర పెగ్ అంటే నేను ఒప్పుకోను సార్. ఇంకో పెగ్ ఇంతగా తాగారు అనుకోండి, మీరు బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పటికి ఒక్క బార్లా పడిపోతారు సార్. రేపు మేడం గారు నన్ను చూశారనుకో చీపురుతో కొడతారు. కొట్టించకండి సార్. ఇంకోటి పోయి. అయ్యో నన్ను కొట్టిస్తారనిపిస్తోంది. తాగి పడేటట్టున్నాడే. ఈ నేనే పైకి ఎత్తుకుని తీసుకెళ్ళాలేమో. సపోర్ట్ ఏమైనా కావాలా సార్? ఓరా సార్ చూసుకుని వెళ్ళండి సార్, చూసుకుని వెళ్ళండి సార్.
ఇలాగే పైకి వెళ్తే ఏదో జరుగుతుంది. కొంచెం లేట్ అయింది, సారీ డార్లింగ్. నిన్న రాత్రి ఏం గోల పెట్టారండి? నేను భయపడిపోయాను, కింద పడుకొని నిద్రపోయాను. ఒక పొలిటీషియన్కి రాజకీయం కాక మాట్లాడడానికి వేరే విషయాలు ఏవి ఉండవు, అందుకే ఇలా మాట్లాడుతున్నా. మా వర్గానికంటూ ఓ పార్టీ ఉంది తమ్ముడు, అంటే అంత పెద్ద పేరేం లేదు. ఒంటరిగా పోటీ చేస్తే లక్షో లక్షన్నర ఓట్లు వస్తాయి అన్నట్టు మేము ఎవ్వరికైనా ఓడివేయచ్చు, కానీ బహుమతులు సన్మానాలు మాత్రం మా వాళ్ళకి మాత్రమే అని చెప్పి మాది కుల మతతత్వ పార్టీ కాదు. కానీ విషయం ఏంటంటే మా నేతలు ఎప్పుడు పిలిచినా పరిగెత్తుకుంటూ వెంటనే వెళ్ళి తీరాలి, అందుకే నిన్న నేను మిమ్మల్ని కలవలేకపోయాను. ఏంటి గెస్ట్ హౌస్లో ఎలా జరిగింది మీ ఫస్ట్ నైట్, ఎంజాయా? ఆ విషయం చెప్పడానికి ఇక్కడికి వచ్చాను. సరళకు వినకూడదు. అదేంటి? ఆమె నీ వైఫ్తో లోపల అదరాల వ్యాయామం చేస్తూ ఉందిలే అన్నట్టు రాజకీయం తప్ప ఈ ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు ఆమె హ్యాండిల్ చేస్తుంది. ఈశ్వర, ఆమె బారి నుంచి బయటపడాలంటే మందాకిని చాలా కష్టపడాల్సి వస్తుందిలే. నువ్వు చెప్పు అన్న, ఇది చాలా సీరియస్ విషయం. నువ్వు ఎప్పుడు సీరియసే కదా చిలిపి. ఏంటి నేను ఎన్ని పెగ్గులు కొట్టావు? పాకాయ ఫోన్ చేస్తే చెప్పాడు. అది కాదన్నా, ఆమె ఒక మానవ స్త్రీ కాదు. ఎవరు? మందాకిని. ఇక్కడేం పనిరా, వెళ్ళి ఆడుకోపో. సరే వెళ్ళు. ఆయన గారికి ఎప్పుడు టూరే, ఊరికే కూర్చుంటే బోర్ కొడుతుందని నేనే ఆ గెస్ట్ హౌస్ ని మొదలు పెట్టాను. కానీ నేను అక్కడికి వెళ్ళడం లేదు అన్నట్టు ఒక ఆవిడ అక్కడ ఆత్మహత్య చేసుకుంది, అందుకే గెస్ట్లు ఎవరూ వచ్చి ఉండడం లేదు అన్నట్టు మన ప్రశాంత్కి ఈ భూతాలు దెయ్యాలంటే ఇష్టం కదా. ఇదిగో తీసుకోండి. మీ గురించి ఆయన అన్నీ చెప్పారు. ఒక జ్యోతిష్యుని మాటలు ఎదిరించి మరీ మీరు వివాహం చేసుకున్నారటగా. 7 రోజులు హనీమూన్ కోసం మా గెస్ట్ హౌస్కి వచ్చారు, అవునా? నిన్న బాగా నిద్రపట్టిందా? ఇబ్బందులేమీ కలగలేదు కదా? లేదు. అయితే ప్రవచనం తప్పని చెప్పి ఒక రాత్రి వెళ్ళింది. జ్యోతిష్యుని మాట ప్రకారం ఇంకా 6 రోజులుంది, అవునా? తాగు. ఆ
అన్నయ్య మాట్లాడలేదేంటి? ఇప్పుడు నేనేం చేయాలి? ఇదేంటి, కొంపదీసి రాత్రి వీడికి మందు ఎక్కువయ్యి పీడకలమైనా కన్నాడం ఏంటి? ఏమండి ఇది, విన్నారా? మన మందాకిని మంచి డాన్సరు, మంచి సింగర్ కూడా, స్కూల్లో కాలేజ్లో అవార్డులు వచ్చాయంట. నా నాటకాలు కూడా వేసేదానివా? అవార్డులు రావాలంటే నాటకాలు కూడా వేయాలి కదా. అవును, మీరేంటి అలా అడిగారు? నాకు కాదు, ప్రశాంత్కి ఓ సందేహం. ఏంటి సందేహం? ఉంది. మనం పరిచయం అయ్యి 24 గంటలు అయిపోయింది కదా, ఎక్కడ తీసుకెళ్తున్నా? ఒక పాట పాడొచ్చు కదా. ఎవరు? మధుర గాయని మందాకిని గారి మంచి సాంగ్. అలాగే అలాగే, మాలాంటి రాజకీయ నాయకులకు సినిమా గాయకులు అంటే చాలా ఇష్టం. అయితే పాత పాట పాడితే బాగుంటుంది. ఏమంటాం, ఇప్పుడొచ్చే కొన్ని బాత్రూమ్ పాటలకి ఆయుష్యే లేదు. ఎప్పుడన్నా పిల్లగాయలు గెంత అరవడానికి ఆ పాటలు. నాకు నచ్చే పాత పాట ఒకటి ఉంది, అది పాడు. అది పాడు. ఇంత చస్తున్నా అంతస్తుల్లోని సినిమాలోనే పాటే కదా. బోర్ కొట్టింది. సరే నువ్వు ఆయన ఏం చెప్తే అదే పాడు. ఆ పాటే పాడు. చిట్టి కలలెన్నో కన్నాను, కొండంత మట్టి పాలు చేశాను కక్షతో నేను. మట్టి పాలు చేశాను కక్ష. థామస్ అన్న ఫోన్ చేశాడు నిన్న రాత్రి. ఇద్దరు చాలా హ్యాపీగా ఉన్నారంట. ఇంకో మంచి విషయం కూడా ఉంది. చాలా సంవత్సరాలుగా ఆటలు పాటలు లేని మందాకిని నిన్న పాడిందట. ఏంటి, అమ్మాయి పాడిందా? సరళ ఆమె చేత పాడించింది. బాగా పాడిందంట. అన్నట్టు ప్రశాంత్ కూడా బాగా ఎంజాయ్ చేశాడంట. ఏదేమైనా అమ్మాయిలో ఈ మార్పు ఒక శుభ సూచకంలా కనపడుతుంది. మొదటిసారి నాకు అనిపిస్తోంది శాస్త్రి గారి జ్యోతిష్యం ఫలించదని. ఎవరు ఎవరు మీరు? భయపడిపోయారు. ఎవరు మీరు? ఏమైంది మొహం గ్లూమీగా అయింది? రేపే ఇంటికి తిరిగి వెళ్ళిపోదాం. 7 రోజుల తర్వాత వెళ్దామని చెప్పారు కదా. ఏమైంది, ఒంట్లో బాగోలేదా?
అయ్యా 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 ఇదే అనుకుంటా హాస్పిటల్లో చూద్దాం చూద్దాం స్టాప్ 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 ఎంత హైగా ఉంది ఏయ్ ఆగాగు ఏ మనిషి పోయా అయ్యా ఏ పరిగి అడ్డంగా తప్పగా తప్పగా ఆపరేషన్ థియేటర్ అనుకుంటా ఆపరేషన్ థియేటర్ అబ్బో చదువురా అబ్బోది ఇదే బాధ ఎవరైనా ఉన్నారా ఆ ఉంటే ఉంటారు అయితే వద్దులే పోయి చూస్తే పోవాలా డాక్టర్ గారు అనుకుంటా ఓ నరుసా కంపౌండర్ నీకేం కావాలి నే గుండ్రావుని మా పేషెంట్ని ఇక్కడ తీసుకొచ్చారు థామస్ అన్న రిసార్ట్ నుండి ఎవరది ఏం కావాలి నేను రాఘవేంద్ర గారి ఇంట్లో కుక్కునే నిజమేంటంటే మా చిన్నమ్మగారు మందాకిని ఓ థామస్ గారు గెస్ట్ హౌస్కి వచ్చిన గెస్ట్లా ప్రశాంత్ మందాకిని ఎస్ ఎస్ థామస్ గారితో అన్ని విషయాలు మాట్లాడాను ఇప్పుడే ఆయన ఇంటికి వెళ్ళారు ఐసి అంటే బతికిపోయిందనమాట పాపం ఇక్కడ ఎవరు లేరా ఎవరిది అయ్యో ఇదే బాబు ఎలా అక్కడ కూర్చో కదలకుండా పొడుకోరా ఏమైంది నీకు అయ్యో ఇది పెట్టి గాలి తీసుకో అక్కడ ఉండు బతికిపోయాడు రా బాబు పాపం ఇక్కడ గోరించావా ఒరేయ్ నువ్వెంత పెద్ద తప్పు చేసావో తెలుసా నేను రాజకీయ నాయకుడిని అన్నంత మాత్రం లాభం లేదు వాడు చచ్చుంటే నువ్వు లోపల ఉండేవాడి నిజం చెప్పు నిన్న కొంచెం ఓవరైంది కదా ఛే ఇప్పుడు ఏం చేయాలి ఇలాగే చేస్తే భవిష్యవాణి నిజం అవుతుంది ఏదో అదృష్టం బాగుంది కనుక బతికిపోయాడు వాడికి మళ్ళీ మాటలు వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు అవ్వా ఆయన నేనే అనుకునే పాపం ఆ వాచ్మ్యాన్ ప్రశాంత్ అటువంటి వాడు కాదు మంచివాడు వేరే ఎవరో మిమ్మల్ని భయపెట్టాలని శ్రమిస్తున్నారు నువ్వేం భయపడకు ఇక్కడ మేమంతా ఉన్నాం కదా నువ్వు రామ్మ బాధపడకు కొన్ని అనుమానాలు నిజంలా అనిపిస్తుంటాయి ఒకరి మీద ఒకరికి నమ్మకం లేకపోతే చాలా ప్రమాదం మూఢనమ్మకాలకు దాసమైన మీకు ఒక మంచి కౌన్సిలింగ్ అవసరం
కదా మర్చిపోవమా నేనా ఏ జన్మలోనూ మర్చిపోలేను అయితే ఆమె ఆమెనా ఫ్రెండ్స్ ముందు ఫ్యామిలీ ముందు ఒక వైఫ్ తప్పు జరిగిందని అనే విషయం తెలిసింది గడిచిన రాత్రుల్లో నేను బతికున్నానని అసలు కనుక్కున్నావా ప్రశాంత్ మమ్మీతో గొడవపడి వెళ్ళిపోయాక తిరిగి ఇంటికి పిలుస్తుందనుకున్నా నేను ఏది అడిగినా కాదనకుండా ఇచ్చే మమ్మీ ఒక్క విషయం అంగీకరించలేదు అది మన ఇద్దరి వివాహం ఈ విషయంలో మొండిగా ప్రవర్తించింది నేను ఎదిరించాను ఎన్నోసార్లు నేను కలవాలని ప్రయత్నించాను కానీ మీ నాన్న అడ్డు తగిలాడు మీ నాన్న సుందరమూర్తి గడిచిన గతం గురించి గుర్తు చేయకు మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా సరే నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు గెస్ట్ హౌస్లో ఒక వ్యక్తిని చూశాను ఆయన గారేనా నీ హస్బెండ్ ఆ విషయాల తర్వాత నీకిష్టమైన గెస్ట్ హౌస్లోకి నన్ను తీసుకొచ్చిన విషయం గుర్తుందిగా ప్రశాంత్ అయినా ఆ రోజులు మర్చిపోతామా ఆ విషయంలో పశ్చాత్తాపడుతున్నాను ఇంకా సంజు నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను నీకోసం వెతకని ప్రదేశాలే లేవు ఎక్కడున్నావు ఇన్ని రోజులు నేను అదే ప్రశ్న అడుగుతున్నా నువ్వేమైపోయావు ఇద్దరు మనసులు కలిసి ఒక్కటిగా బ్రతికాం నేను నిన్ను మర్చిపోలేకపోయాను ఈ క్షణం వరకు నువ్వు ఇక్కడికి వస్తావని నాకు ముందే తెలుసు దివ్య దృష్టి ఏం కాదు ఊహించానంటే అకస్మాత్తుగా జరిగిన ఈ కలయిక అది నా వివాహం తర్వాత నేను నీ కోసం వెతికింది కామంతో కాదు నిన్ను కలవాలన్నది నా పట్టుదల సంజు నన్ను మర్చిపోలేకపోతున్నావు కదా కోసం వెతికింది కామంతో కాదు నిన్ను కలవాలన్నది నా పట్టుదల సంజు నన్ను మర్చిపోలేకపోతున్నావు కదా మనం
కలిసి ఎన్నో కలలు కన్నాం, కలిసి జీవించాలనుకున్నాం. కానీ విధి మన ఇద్దరిని విడదీసింది. చివరికి ఒక పిచ్చివాడి చేత తాళి కట్టించుకోవాల్సి వచ్చింది. నిన్ను తీసుకువెళ్ళడానికి నేనొచ్చాను. నువ్వు రమ్మంటే నేను ఎక్కడికైనా వస్తాను. నేను రమ్మంటే నువ్వు వస్తావా? వస్తా. అతన్ని చంపైనా సరే. ఎందుకురా శబ్దం చేస్తావు? ఏంద్రా ఇట్టు చూస్తున్నారు? నేను సుందరాన్నిరా, నా సుందరమూర్తి తెలియాదురా. ఇత్తురుణ్ణి పెరియ ఫైనాన్సర్, అదొక్కప్పుడు, ఇప్పుడు కాదు. అది అప్పుడే పోయింది. ముందు మీ సావుకారిని కలవాలి, ప్రశాంత్ని. వాడు నాకు కావాలి, నాకు వాడే కావాలి. ఈ కత్తి తెలుసా? ఈ కత్తి మీ ప్రశాంతయ్య గారు చేసిన ద్రోహం ఏంటో తెలుసా? నేను వాడి కడుపులో పొడిచి వాడి పేగులు బయటికి తీసి రక్తం నాకి నాకి తాగాలి. అప్పుడే నా పగ చల్లారుతుంది. ఈ డైలాగ్ విన్నారా? నా ముద్దుల కూతుర్ని నమ్మించి కడుపు చేసి పారిపోయిన ద్రోహి వాణ్ణి ఎత్తుక్కుంటేనే ఈడకొచ్చిన. వాణ్ణి ఎలాగైనా సరే పట్టుకుంటా. వాడు నాకు కావాలి, వాడు నాకు కావాలి. చెప్పరా వాడు ఎక్కడున్నాడు? చెప్పరా వాడు నాకు కావాలి. వాడిని వదిలిపెట్టండి, వాడు నాకు కావాలి. వాడిని చంపేస్తా. ఎక్కడ్రా వాడు? వదిలిపెట్టు. వాడు ఎక్కడున్నా సరే వాడిని చంపేస్తా. వదిలిపెట్టాను వాడిని. నేను చెప్పే నిజాలు వింటే నువ్వు నమ్మలేకపోవచ్చు త్రిష. నా భార్య ఒక పిశాచి, రాక్షసి అని చెప్తుంటే నాకు పిచ్చి అని అంటున్నారు. మొదటి రాత్రి ఆమె అసలు రూపం ఇప్పటికీ నా కళ్ళ ముందే ఉంది. రెండో రాత్రి ఆమె చెయ్యి కాలనాగయ్యింది. ఎవరితో చెప్పను, ఎవరు నమ్ముతారు?
మందు తాగి వాగుతున్నాను అంటున్నాడు తోమసన్న. నాకు తెలియదా నీ సంగతి, అది నువ్వు మందు తాగితే మూడు మారిపోతుంది. నువ్వు కూడా నమ్మట్లేదా? ఈరోజు రాత్రి నా అసలు రూపం నీకు చూపిస్తాను. నాకు చూడాలని లేదు, ఇప్పటి నుంచి ప్రశాంత్ మాత్రమే ఉంటే చాలు, నా ప్రశాంత్. ఎప్పటికైనా నువ్వు ఇక్కడికి వస్తావని నాకు నమ్మకం ఉంది. ఎన్నాళ్ళ తర్వాత మనం ఇలా కలుసుకున్నాం, కానీ నా మ్యారేజ్ తర్వాత కలిసాం. నేను ఒక నిర్ణయానికి వచ్చాను, నువ్వు నేను చెప్పినట్టు వింటావా? నువ్వు చెప్పింది ఏదైనా ఎప్పుడైనా కాదన్నా, ఈ పెళ్లి నాకు ఇష్టం లేకుండా జరిపించారు, ఈ తప్పు సరిదిద్దుకోవాలి. నువ్వు చెప్పు, నన్నేం చేయమంటావు? మీరు నన్ను మోసం చేశారు, దాన్ని బలవంతంగా నా మెడకు తగిలించారు. ఆమె ఒక మానసిక రోగి, పిచ్చిదో కాదు, ఆమె ఒక పిశాచి, నా రక్తం తాగడం కోసం వచ్చిన పిశాచి. నేను ఒక నిర్ణయానికి వచ్చాను. ఎలా ఉంది? ఇది నీకోసమే తీసుకొచ్చాను. బంగారాన్ని ఇష్టపడిన ఆడది ఉందంటే అది నువ్వు మాత్రమే. ఈ తాళిబొట్టుతో పాటు ఇది కూడా ఉండని. ఇప్పుడు నువ్వు ఇంకా అందంగా కనిపిస్తున్నావు. థాంక్స్. నువ్వు ఇలా ఒంటరిగా కూర్చోకుండా అలా బయట తిరగొచ్చుగా, ఇక్కడ ప్రకృతి సౌందర్యం అంతా చూడాలిగా. ఇక్కడ ప్రతి చెట్టు పుట్ట బాగా తెలిసే మీకు. Thank you.
సంచారం. మందాగిరి అమ్మగారు, మందాగిరి అమ్మ, నోరు తెరిస్తే చంపేస్తాను. దోనిలో నిన్ను కూడా. నోరు తెరవకూడదు. దేవదాసు గురూజీ, నాకు పిచ్చుందని కొంతమంది అంటుంటారు. కారణం ప్రేతాత్మలే కదా నా మిత్రులు. ఎప్పుడూ వాళ్ళతోనే మాట్లాడుతూ ఉంటాను. అందువల్లనేమో గురువునైనా నన్ను కొంతమంది పిచ్చోడని పిలుస్తుంటారు. ఈ ప్రయాణం తామస్ అన్నయ్య కోసం. నన్ను చూడు, నా కళ్ళల్లోకి చూడు. మీరెవరు? నువ్వెవరు? నువ్వు మందాకిని కాదు. నీకేం కావాలి? నీ ఉద్దేశం ఏంటి? నాకు వాడు కావాలి, ఆ ప్రశాంత్. వాణ్ణి చంపాలి. నీ భర్తే కదా ప్రశాంత్, ఎందుకు చంపాలతన్ని? నేను నా సంజు ఒక్కటిగా బ్రతకాలి. సంజు నా పక్కనే ఉన్నాడు ఈ రిసార్ట్లో. నా త్రిష చెప్పినట్టే నేను పాటిస్తాను. ఈ ప్రశాంత్ అంటే ఆమెకు చాలా నమ్మకం. ఈ రాత్రి నా రాత్రి. మీరంతా అనుకుంటున్నట్లు వాళ్ళకేం పిచ్చిపట్టలేదు. మరి నేను అనుకున్నది నిజమైతే వాళ్ళకి గతంలో ఏవో బంధాలున్నాయి. అతను ప్రేయసి మాటలకు, ఆమె ప్రియుడి మాటలకు విలువనిస్తున్నారనుకుంటున్నా. ఇది చాలా ప్రమాదం. ప్రశాంత్కి ప్రియురాలుందా? అవును. ఎక్కడ? మీ గెస్ట్ హౌస్లోనే ఉంది. గెస్ట్ హౌస్లో అవుట్ హౌస్లో ఒక ఫ్యామిలీ ఉంటున్నారు, కానీ వాళ్లే వీళ్ల ప్రేయసి ప్రియులంటే నేను నమ్మలేకపోతున్నాను. వాళ్ళని కలవాలి, హెచ్చరించాలి. గెస్ట్ హౌస్ నుంచి వెంటనే వాళ్ళని ఖాళీ చేయించాలి. పాత ప్రేయసీ ప్రియుల కోసం వారి జీవిత భాగస్వామిని చంపాలన్నదే వారి లక్ష్యం. అసలు నేటి తరానికి ఏమైంది? అసలు నిజమేంటో తెలుసుకోవాలంటే ప్రశాంత్ ప్రియురాలిని కలవాలి. Thank you.
నాటి ఆ సీత అనురాగమై అనుదినము నీలోన చూడాలిలే కంటిని నయనాన కలలెన్నునే వింటేని అధరాన ఆలాపనై వెయ్యేళ్ళు విడిపోని అనుబంధం మనతై ఉందాము ఏనాటికి ఆకాశమే కాల ఆధారలోనే ఉందాము ఏనాటికి అలనాటి ఆ సీత అనురాగమై అనుదినము నీలోన చూడాలిలే కంటిని నయనాన కలనెన్నుని వింటిని అధరాన ఆలాపనై పై పిలిచే నీ తలపై మురిసే మతిలో కలవై కరిగేనా ఇలపై వెలిగే మగువా రవివర్మ అందాల ఈ బొమ్మ నాదై ఇచ్చాడు ఆ బ్రహ్మ నా కోసం నేడు అనువు నా మనసు నీవేనా చెలియా రావేనాతో అలనాటి ఆ సీత అనురాగమై అనుదినము నీలోన చూడాలిలే వాడు మోసం చేస్తాడమ్మా. అమ్మా నీకు నమ్మకం ఉందేమో కానీ నాకు నమ్మకం లేదు. సీరియల్లోనూ సినిమాల్లోనూ చూసి బోర్ కొట్టింది ఈ ప్రేమ. ప్రేమ జయించిందనే అంటారందరూ. అది కాదమ్మా, ప్రశాంత్ మంచివాడు. అయ్యుండొచ్చు, వాళ్ళు పెద్ద ధనవంతులు, పేరున్న కుటుంబం అయ్యుండొచ్చు, కానీ అమ్మా నాన్నలు విడిపోయి రెండిళ్లలో బ్రతుకుతున్నారంటే అలాంటి కొడుకు వ్యక్తిత్వం. ఆ సంగతి నాకు తెలుసు, వాడికి నేనే ఉన్నానమ్మా. నాకు భయంగా ఉందమ్మా. అయ్యో నువ్వు భయపడకమ్మా, ఎవరు మమ్మల్ని చంపలేరు, మేము చనిపోము, ఇద్దరం కలిసే బ్రతుకుతాం ఇప్పటికీ ఎప్పటికీ. నీ కష్టాలన్నిటినీ నేను దూరం చేస్తానమ్మా. మన ముగ్గురం కలిసి ఒకే ఇంట్లో సంతోషంగా ఉన్నాం. అమ్మా, ప్రశాంత్ ఇచ్చిన గిఫ్ట్ నా బర్త్డేది, మనం సెల్ఫీ తీసుకుందామా? అదిరింది, నేను లేనప్పుడు అమ్మా కూతుళ్ళు సెల్ఫీ ఆట ఆడుకుంటున్నారా? అది ఇలా బాగున్నారా ఇద్దరు? పెళ్లి ముహూర్తం పెట్టారా? ఇది ఆడిచ్చిన గిఫ్టే కదా, ఇందులో వేడిగా ఏదైనా ఉందా ఆడు చూడ్డానికి? ha 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 ha
ఆ చెట్టు నేను నాటిందే. 20 సంవత్సరాల ముందు ఆ చెట్టు పెరిగి పెద్దయ్యాక ఆ కాయ నీళ్లు మొదట తాగింది కూడా నేనే. నేను నాటిన చెట్టు నీళ్లు నేనే తాగినప్పుడు మనం నాటిన చెట్టు నీళ్లు నేను తాగకూడదా? కుదరదా? డాడీ చేత మొత్తానికి ఒప్పించగలిగాను. మమ్మీ ఒప్పుకోవడం లేదు. ఏది ఏమైనా మమ్మీ ఈ పెళ్లికి ఒప్పుకునేట్లేదు. ఇప్పుడేం చేద్దాం? పారిపోదామా? మమ్మీకి నేను తప్ప ఎవరూ లేరు. నన్ను చూడకుండా ఆమె ఒక్కరోజు కూడా బ్రతకలేదు. కానీ నాకు ఒక మంచి ఐడియా వచ్చింది. ఏం ఐడియా? లేదంటే భయపెడతాను. ఒక ఆఖరి ప్రయోగం చేస్తాను. బాబు, మేం బీదవాళ్ళం. మా ఇంటి గురించి అన్ని విషయాలు నీకు తెలుసు. నా భర్త నేను నరరూప రాక్షసుడు. మీ ప్రేమను ఒప్పుకుంటాడు అనుకోవద్దు. ఇద్దరూ కలిసి ఎక్కడికైనా వెళ్ళి బ్రతకండి. అది మరి మా మమ్మీని ఒప్పించాలండి. కొన్ని రోజులు ఉపయోగపట్టండి. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో నాకు తెలియదు. నేను చనిపోయే ముందు చివరి ఆశంతా ప్రశాంత్ మీదే ఉండేది. కానీ ఒకరోజు నేను విన్న వార్త, తల్లిదండ్రులతో గొడవ పడి ప్రశాంత్ ఊరు వదిలి వెళ్ళిపోయాడని, నా ఆశలన్నీ నిరాశలయ్యాయి. ఎప్పుడొకసారి నా చేతి దొక్కుతావు. ఆ రోజు తెలుస్తుంది నేను ఎవరో. రోజు నుంచి ప్రతిరోజు నేను దాని కాపలా కూర్చున్నాను. లోకాలకు భయపడి కాదు, సొంత ఇంటికి భయపడ్డాను. జన్మనిచ్చిన తండ్రి చంపడానికి ప్రయత్నించాడు. ఊరి వాళ్ళు వచ్చినందుకు అది బతికిపోయింది. తండ్రి కూతుర్ని చంపడానికి ప్రయత్నించాడు, చంపాలని చూశాడు. ప్రశాంత్ తల్లిదండ్రులకు కూడా తెలిసిపోయింది. నా బిడ్డ కోసం ఆ రెండు గుమ్మాలను చాలాసార్లు ఎక్కి దిగాను. ఏడవకమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆకలవుతుందా? నేను పెడతానండు. పాలెక్కడుంది? పాలెక్కడుంది? పాలు తెమ్మని డాడీకి చెప్తాను, డాడీకి చెప్తాను. హలో, ప్రశాంతే కదా? బాబు ఇక్కడ ఏడుస్తున్నాడు, నిన్నటి నుండి ఏడుస్తున్నాడు. బాబు ఏం తాగట్లేడు. బాబుకి ఇవనా? ఇదిగో చెప్పు, పాలు తెమ్మని చెప్పు, పాలు తెమ్మని చెప్పు, పాలు తెమ్మని చెప్పరా? ఏడవద్దన్నాను కదా, ఏడవద్దన్నాను కదా. ఆపుతావా? కొడతాను. ఏడవద్దున్నానా? Oh.
నేనే చంపాను, నా బిడ్డ నేనే చంపాను. జన్మనిచ్చిన తండ్రి హింసను భరించి బ్రతకడం కన్నా అది చావడమే మేలు. చచ్చి శిల్పంలో పడుకొనున్న బిడ్డ శరీరం చూస్తే వాడు ఈ శవాన్ని కూడా. అందుకే హద్దుల్లేని మానవుల మనసుల రహస్యం నాకే అంతు చిక్కడం లేదే. చనిపోయిన త్రిష ప్రియుడితో జీవిస్తుంది, మరి మందాకిని ప్రియుడు? సార్ ఈ ప్రశాంత్ గారు ప్రేమించిన అమ్మాయి చచ్చిపోయిందా సార్? అయితే ఇప్పుడు అది తెయ్యం అన్నమాట సార్. మనుషులు ప్రేమించడానికి తెయ్యాలు భూతాలు వస్తాయా? నాకేం అర్థం కావట్లేదు సార్. మెరిసే చిలకే నిహిరేణి పలుకే బంగారమై ఆ ప్రణయ గీతాల శృతి తాళనాదం మన ప్రేమ మధుమాస ప్రియ గీతమై శ్వాస నా నిశ్వాస నీవేనా చెలియ అలనాటి ఆసీత అనురాగమై అనుదినము నీలోన చూడాలిలే కంటిని నయనాన కలలెన్నునే వింటిని అధరాన ఆలాపనై
వెయ్యేళ్ళు విడిపోని అనుబంధం మనదై ఉందాము ఏనాటికి. ఆకాశమే కాల ఆధారలోనే ఉందాము ఏనాటికి. అలనాటి ఆశీతను రాగమై అనుదినము నీలోన చూడాలిలే. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడా, సరిగా కనపట్లేదురా బాబు, పడతారేమో, జాగ్రత్తగా వెళ్ళాలి. ఓ అయ్య గారు, పట్టుకోండి అయ్య గారు. నీతో పళ్ళుక చేస్తున్నాను కదరా, నీకు చేతనైంది తీసుకురావచ్చు కదా. అయ్యగారు నేను ఒక మాట చెప్తాను. ఏం మాట్లాడుతున్నారు విధవా? అదే అమ్మాయి గారు, అయ్యో అక్కడ చూశారు అమ్మాయారు. అయ్యో ఏం భాషలో నువ్వు మాట్లాడేది? ఈ కళ్ళతో చూశారు అయ్యో. అర్థమయ్యే భాష మాట్లాడరా అయ్యగారు. మీ అమ్మాయి మందాగిరి అమ్మ రా చెలు చెప్తారు. మీ అమ్మాయి అదో తిరుగుతుంది. అయ్యో ఈ ప్రేమలకు ఆయుష్ ఉండనే ఉండదు. యవ్వనంలో కలిగే ప్రేమను అంగీకరించడానికి ఈ రాఘవేంద్ర ఇంకో జన్మ ఎత్తాలి. ప్రేమదోమ అంటూ కలలు కనొద్దని నీ ముద్దల కూతురుకు చెప్పు. శాంతి ఔర్ సమాధాన్ నహీ చాహియే స్టార్టింగ్ వహీ సే కర్తా హై. నామ్ క్యా హై? ఆ పేరే ఏమిటి? మందాకిని. మందాకిని, కలసి ఉండాలన్న ఆశావద్దు, తోడా సమయ కే లియే బస్ హై, సమ్జే క్యా? ఏంట్రా ఈ విధంగా కొడుతుంది?
నా దగ్గర పనిచేసేవాడు హత్య తన మీద వేసుకున్నాడు, ఇప్పుడు జైల్లో ఉన్నాడు. చట్టం దృష్టి నుండి నేను తప్పించుకున్నా, నా మనస్సాక్షి ముందు నేనెప్పటికీ నేరుస్తున్నా. దాన ధర్మాల ద్వారా ఆ మహాపాపానికి పరిహారం చేసుకుంటున్నా. సార్, కూతుర్ని తండ్రి చంపాడు, ప్రేమికుణ్ణి తండ్రి చంపాడు. నాకు ఒక అనుమానం, త్రిష సంజు ఇద్దరు ప్రేతాత్మలే కదా. నాకు ఇంకో అనుమానం, ఈ ప్రశాంత్ సారు, మందాగిని అమ్మ ప్రేతాత్మలు అవుతారా సారు? అయ్యగారు, ఈ కర్రోడు నన్ను కొట్టడానికి వచ్చాడు అయ్యగారు. ఎప్పుడు అయ్యగారు? పొద్దు నుంచి పరిగెడుతున్నాను, ఇప్పుడే ఇక్కడ చేరాను. ఆ బంగ్లా మొత్తం ప్రేతాత్మల సమావేశం జరుగుతుంది. అవునవును, గురువు చెప్పారు నాకు, అక్కడ ఉన్న వారికి ఎవరికీ ప్రాణం లేదు. ఇప్పుడు నాకు ఒక అనుమానం, నేను కూడా ప్రేతాత్మనే. అరే ఏంట్రా ఇదంతా? ఆరు రోజులుగా గాయత్రీదేవి ఉపవాసంలో ఉంది, తమరు చెప్పినట్లుగానే అన్ని పూజలు చేస్తూనే ఉంది. నాకు ఇంకో విఘ్నం కూడా కనిపిస్తోంది, వచ్చేవారు మామూలు వారు కాదు. మట్టి ద్వారా, వాయు ద్వారా, అగ్ని ద్వారా ఎలాగైనా రావచ్చు, ప్రతిఘటించి తీరాలి. ఘోరాతి ఘోరమైన శాస్త్ర విధానానికి విరుద్ధం దయారహితమైన దురంతానికి మీరు సాక్షులు అవ్వాల్సి వస్తుంది. తాంత్రిక విద్యల్లో దీనికి పరిష్కారం లేదా? కొన్ని చలనచిత్రాల్లో చూపించే మ్యాజిక్ అనుకుంటా మీరు అనుకుంటున్నది. కాదు, రక్షించడానికి ప్రయత్నిస్తున్నా, అది ఒకటే మార్గం. కాలభైరవుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి. కాలభైరవ్? శివ భగవానుని భూతగణాలలో ప్రథముడు, కాశీలో నివాసం. చూస్తే నా ఊహ నిజమైతే తప్పకుండా ఇక్కడెక్కడో ఉండే ఉంటారు. ఎవరైనా గొర్రెలను ఆభరణాలుగా చేసింది ఎవడు? చితాభస్మం ధరించి జడవిప్పి తాండవ నృత్యం చేస్తుంది ఎవడు? ఈ ప్రపంచాన్ని చేతితో బంతాట ఆడుతున్నది ఎవడు? నువ్వు ఎవరో తెలియాలంటే నువ్వు నీ గురించే తెలుసుకో. అసలు నేనెవరో తెలియాలంటే నువ్వు నీ గురించే తెలుసుకోవాలి. అన్నీ తెలుసునన్న భావం, పనికిరాని అహంకారం మిమ్మల్ని మత్తులో దింపింది. నేనెవరో తెలియని నిన్ను నేను ఆజ్ఞాపిస్తున్నాను, తిరిగి వెళ్ళు. ఈ భూమిలో ఎవరు ఎవరిని రక్షించలేరు, శిక్షించబడలేరు. నా భగవంతుడు ఈ 14 లోకాల్లో ఉండి అన్నీ తెలుసుకుంటున్నాడు. అతడే గురువు, అతడే సర్వాంతర్యామి, అతడే మాయ. అతని యొక్క మాయ, అతనే మాయ, అతడి యొక్క మాయ. మహేశ్వర, మహాదేవా.
అదృశ్య శక్తి చుట్టూ ఆవహించింది. చీకటిని చెదరగొట్టడం నా వల్ల కావటం లేదండి. మీరు తప్ప దిక్కెవరూ లేరు మాకు. మా పిల్లల జీవితం ప్రమాదంలో పడుతుందని శాస్త్రిగారు ముందే చెప్పారు. కానీ మా మాటలను వాళ్ళు అనుసరించలేదు. ఈ జనరేషన్కి నమ్మకాలు లేవు, అనుభవాల నుంచి నేర్చుకోరు. ఈ చిన్న జీవితంలో థ్రిల్ ఉండాలని ఇష్టపడతారు. సహాయం అర్థించడానికై ఇంత దూరం వచ్చారు. ఇప్పుడు నేను పూజలకేమీ పోవడం లేదు. గాలి వదిలించడం, మంత్రతంత్ర పూజాది కర్మలు చేసిన పూర్వీకులందరూ ఎప్పుడో స్వర్గస్థులయ్యారు. ఇంకా నా తరం తదనంతరం నా వంశం నశిస్తుంది. జన్మదూరా కర్మంతోరా పూర్వీకులు సంపాదించిన సర్వస్వం ఈ తరం మట్టిపాలు చేసింది. విదేశీయులు దీని గురించి ఆసక్తి చూపిస్తుంటే మనం దీన్ని తుంగలో తొక్కాం. ఇప్పుడు బ్రతుకున్న మహనీయులలో మీరొక్కరే ఉన్నారు. సహాయం చేయండి, మమ్మల్ని రక్షించండి. ఈ చివరి సమయంలో మాకు మీరు తప్ప వేరే ఆశ్రయం లేదు. నేను దైవజ్ఞానిని కాను. మీరు మాట్లాడే భాషలో చెప్పాలంటే దేవుడితో మాట్లాడే మీడియేటర్ని కాను. అలా ఎవరైనా మాట్లాడతారంటే నేను నమ్మనే నమ్మను. నన్ను దయతలు చూదరే. దృఢ విశ్వాసమే మనిషి యొక్క శక్తి. ఆ విశ్వాసం తెచ్చుకోవాలి. రెండు మనుషులకు జీవితం, రెండు ఆత్మలకు మోక్షం. మీరు రావాలి, ఇది మా విన్నపం. నేను చూస్తున్నాను ఆ ఆత్మలను. మోక్షప్రాప్తి కోసం అలమటిస్తున్నాయి. దుర్బలమైన మనిషి మనస్సులను అవి వెంటనే వశపరుచుకుంటాయి. ప్రశాంతు, ఈ స్పాట్ అంటే నీకు చాలా ఇష్టమని నాకు తెలుసు. అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. ఇలాంటి క్షణాలు మరణం దాకా జీవితాంతం నాతో ఉండాలి. సముద్రం శాంతంగా ఉందంటే దాని వెనక భయంకర తుఫాన్ రావచ్చు. జాగ్రత్త. నువ్వు నాతో కలిసి ఉండే ఈ క్షణాలు ఎన్నటికీ ఎప్పటికీ నాతోటే ఉండిపోవాలి. మనల్ని వేరు చేసింది మా మమ్మీ, నీ కుటుంబమే కదా. వాళ్ళ మీద కాదు. అయితే నా మీదనా? హే, ఎప్పటికీ రాదు. ఇంకా నన్ను అర్థం చేసుకోలేకపోతున్నావు కదా. ఎన్నటికీ నాతో ఉండాలి.
ఎవరన్నది నాకు తెలుసు, నీ ఉద్దేశం కూడా తెలుసు. నీ కోరికను చంపడానికి రాలేదు నేను, దాన్ని తీర్చడానికే వచ్చాను. నీవు మందాగినివి కాదు, మానవ స్త్రీవి కాదు. ఎవరు నువ్వు? నీ నోటితో నువ్వే చెప్పాలి నువ్వెవరన్నది. ఎవరు నువ్వు? నీ మానవ జాతి మమ్మల్ని విడదీశారు. అమానుషంగా వాడు ఆయన పశ్చాత్తాపడుతున్నాడు, ప్రాయశ్చిత్తం కూడా చేసుకుంటున్నాడు. నువ్వు విధించే ఏ శిక్ష అయినా అనుభవించడానికి ఆయన తయారుగా ఉన్నాడు. వాడి ముఖాన్ని చూడు. నాకు మందాకిని కావాలి, వాడి కూతురు. ఈ జన్మలో అది నీ వల్ల కాదు, తరువాత జన్మలో అతను నీకు సొంతమవుతాడు. ఆపు. ఆపమన్నానా? జీవమున్న ఆమె శరీరం నీకు కావాలి కదా. యోగశక్తి ద్వారా, తాంత్రిక సిద్ధి ద్వారా దైవాంశం ఉన్న నేను చెబుతున్నా, దాన్ని నువ్వు అనుసరించాలి. నేను ఒట్టేసి మరీ నీకు మాట ఇస్తున్నా, మీరిద్దరూ ఎన్నటికీ విడిపోని విధంగా మిమ్మల్ని ఒకటి చేస్తాను. సత్యం, సత్యం, సత్యం. నిన్న మీరు ఆమెకు మాట ఎందుకు ఇచ్చారో నాకు అర్థమైంది, కానీ ఎలా ఆ మాట నిలబెట్టుకోగలుగుతారు? ఆమెది ఇప్పుడు శాంత స్వభావం కాదు, శాంతి చేయడమే లక్ష్యం. అందుకే ప్రయత్నిస్తున్నాను. అదీ కాక ఆమె కోరిక నెరవేర్చాలి కూడా. మీ ఉద్దేశం నాకు అర్థమైంది. విజువల్ ఎఫెక్ట్, దృశ్య విస్మయం, వీక్షకులను మాయ చేస్తున్నట్టు ప్రేతాత్మను మాయ చేసే ఒక మ్యాజిక్ కదా. అవును, ఇంకా ఆలస్యం వద్దు. విశ్వప్రపంచానికి సర్వశక్తులు చైతన్యం ఇచ్చే త్రిమూర్తులలో సాక్షాత్ సంహారమూర్తి అయిన మహేశ్వరిని ప్రసన్నం చేసుకోవాలంటే భూతగణాలను ప్రసన్నం చేసుకోవాలి. కాలభైరవుడు ప్రథముడు. భూమి, ఆకాశం, వాయువు, జలం, అగ్నితో పాటు ఈ భూతప్రేత పిచాచులను కూడా తృప్తిపరిస్తేనే ఈ కాలభైరవుడు మనకు రక్షణ అవుతాడు. వారి అనుగ్రహం కోసమే ఈ పూజలు చేయాలి. ఈరోజు నుంచి మనం ఒకటి. ఇక ఏ శక్తి మనల్ని విడతీయలేదు. నన్ను ఎవరు బంధించినట్టుంది, చూపు కూడా మందకిచ్చింది. కేవలం కనిపించేది ఒకే ఒక రూపం, నువ్వే. నువ్వు చూసావు కదా, నీ వాళ్ళు నా కోసం, నా కోసం పన్నిన పద్మవ్యూహం. దాన్ని ఎలా ఛేదించాలో నాకు తెలుసు. నాలో ఉన్న శక్తి గురించి వాళ్లకు తెలీదు. అన్నీ నాకు అర్థమవుతుంది. శత్రువులు చుట్టూ ఉన్నారు, వేట కుక్కల్లా నన్ను వెంబడిస్తున్నారు. నన్ను నేను నీకెన్నడూ అర్పించాను. ఈ మరణం ఎదురొచ్చినా నా ఆత్మ నీతోనే ఉంటుంది. విన్నావా ఆ పిచ్చెక్కించే శబ్దం? అది అది నన్ను భయపెడుతుంది. నేను వెనకడు వేను, వదలను. ఈరోజే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీ ప్రాణమే నా శక్తి. నాకే కావాలి, మీరే కావాలి, మీరే కావాలి. మన ఇద్దరిని విడదీయటం ఈ లోకంలో ఎవరి వల్ల కాదు. ఆ
నీ లక్ష్యం ఏంటో నాకు తెలుసు. మిత్రునికి సహాయం చేయడానికి వచ్చావు. నాకు అడ్డం రావడానికి సిద్ధమయ్యావంటే నిన్ను ఈ లోకంలో లేకుండా చేస్తాను. నీకు నాకు మధ్య శత్రుత్వం లేదు. ఓ పనొప్పుకుంటే పూర్తి చేసే అలవాటు నాకుంది. పనిలో ఆటంకాలు రావడం సహజమే కదా. ఇక్కడ లక్ష్యం మాత్రం ఒకటే, నాకు ప్రశాంత్ తిరిగి రావాలి. ఏ ప్రశాంత్? ఎవరి ప్రశాంత్? నీ ప్రశ్నలోనే ఉన్నాడు. నేను వెతుకుతున్న ప్రశాంత్ ఆయన్ని వదిలి వెళ్ళిపోవాలి. ఆగు, నేను చెప్పినట్టు నువ్వు వినకపోతే నిన్ను ఇక్కడి నుంచి కదలనివ్వను. మీరు నన్ను ఆపుతారా? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రేతాత్మలను పట్టుకోవటం కోసం కొన్ని సినిమాల్లో చూపిస్తున్నట్టు పూజ, మంత్రం, మామిడికాయలు. మా ఆయనకి ఇటువంటి విషయాలు నమ్మకం ఉండేది కాదు. ఇప్పుడు ఆయన కూడా వీళ్లతోనే చేరాడనుకుంటా. ఇదంతా చూస్తుంటే నవ్వు వస్తుంది. ఈ గెడ్డాలు మీసాలు కట్ చేయకుండా బొట్టు పెట్టుకుని తిరిగే మోసగాళ్ళు ప్రశాంత్ని ప్రేతమని, పిచ్చోడని మాయ చేసి ఆ పెద్ద చెట్టుపై ఎక్కించారు. అదిగో గబ్బిళంలా వేలాడుతున్నాడు. ఇప్పుడు నిన్ను కూడా వాళ్లాగే ప్రేతాత్మనో భూతమనో అంటారేమో. మందాకిని, నువ్వేంటి ఏం మాట్లాడలేదు? ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు, శివాయ నమో శివాయ నమో. ఓం నమః శివాయ శుభం శుభం కురు కురు, శివాయ నమో శివాయ నమో. ఓం నమో భగవతే నరసింహ, అతుల వీర పరాక్రమాయ, ఘోర రౌద్ర మహిషాసుర రూపాయ, వైలోక్య డమరాయ, రౌద్ర ఛత్రపాలాయ, రుద్రఛత్రపాలాయ. ఓం హ్రీం హ్రోం నమః శివాయ, ఓం హ్రీం హ్రోం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. దాడ్య 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 మోహ్య మోహ్య మోహి ద్రవి 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 శోభి 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 అభి 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 సదయ సదయ సదయం హృదయే, సదయ సదయ సదయం హృదయే. అశక్తే ప్రతిలలాట బంధం యః హృదయే స్తంభై స్తంభై, యః హృదయే స్తంభై 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 స్తంభై. కూర్చో కూర్చో మన్నారు ఆకాశం ప్రచ్ఛాదయ ప్రచ్ఛాదయ, సింహిని పుత్రం ప్రచ్ఛాదయ ప్రచ్ఛాదయ ప్రచ్ఛాదయ. ఓం హ్రీం హ్రోం నమః శివాయ,
ह्रीं ह्रों नमः शिवाय। ओ एक दाखिली गण सदय सदय अनेन मंत्रन दाखिल शाकिर दाखिल शाकिन भूत प्रेत पिशाचादि एकाहि द्वाहि त्राहि चतुर्थि पंचामि वात्रिक पैतृक षष्मिक दाखिल ग्रहादि नक्षत्रम मुंज मुंज स्वाहा स्वाहा मुंज मुंज स्वाहा ब्रह्मा विष्णु महेश्वरम सुरे मंद्र ईश्वरो वाचा ईश्वरो वाचा। అయితే ఓకే తుఫాను వచ్చినట్టుంది అయ్యో అయ్యో అయ్యో